हेलो एव्रीवन इवाल मन चानल्लो पच्ची रोयलु चुक्कूर कलिपी एला वंडुतारो नेर्चुकुंदामु। ई रेसिपी चाला टेस्टीगा उंटुंदी। सो दीनि कोसम मुंदुगा ओक कड़ाई तीसुकोनी स्टव मीद पेट्टी अंदुलो सरिपड़ा आयिल वेसुकोनी सन्नगा तरिगिन उल्लिपायलु पच्चिमिर्ची वेसुकोनी दोरगा वेपुकोवाली। ई विधंगा वेपुकोनी कोद्दिगा कलर चेंज अयिन तर्वात अंदुलो ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి మొత్తం వేసుకొని మంచిగా కలపండి। ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో 3 టమాటాలను కట్ చేసుకొని వేయండి। తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోండి। టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత పచ్చి రొయ్యల్ని యాడ్ చేయండి। చూసారా ఈ విధంగా పచ్చి రొయ్యలు అన్నిటిని కూడా గ్రేవీలో వేసి బాగా కలపండి। తర్వాత మూత పెట్టి పచ్చి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించండి। ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి। ఇక్కడ మనకి పచ్చి రొయ్యల్లో వాటర్ ఆల్మోస్ట్ మొత్తం దగ్గరికి అయిపోయింది। పచ్చి రొయ్యలు కూడా నీటిగా మగ్గిపోయాయి। ఈ స్టేజ్ లో మనం ఇందులో చుక్క కూరని యాడ్ చేసుకోవాలి। ఇలా చుక్క కూర వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు మగ్గించండి। చుక్క కూర పచ్చి రొయ్యల కాంబినేషన్ చాలా బాగుంటుంది। చుక్కకూరని మనము గోంగూరకి రీప్లేస్మెంట్ గా యూస్ చేయొచ్చు అన్నమాట। ఈ విధంగా బాగా కలపండి। కొంచెం దగ్గరికైన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించండి। అంతే, చాలా సింపుల్ అండ్ వెరీ ఈజీ టేస్టీ రెసిపీ అన్నమాట। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఒకవేళ మీకు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।